ప్రాణం పోతున్నా పాలిస్తోంది. తన ప్రాణం పోయినా పర్వాలేదు బిడ్డను కాపాడుకోగలిగితే చాలనే తెగింపు ఒక్క మాతృమూర్తికి చెల్లింది. మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లోనూ ఈ భావన బలంగా ఉంటుంది అనడానికి నిదర్శనం ఈ సంఘటన. కరీంనగర్ జిల్లా సిగురుమావుని మండలం చిన్నముల్కనూరులో 2 రోజుల కిందట ఓ కోతి తన పిల్లలతో పాటు రోడ్డు దాటబోతుండగా లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలైన పొట్ట కింద భాగంలో ఉన్న పిల్లకు ఎలాంటి దెబ్బ తగలకుండా కాపాడుకుంది. ఈ క్రమంలో గాయాలతో తల్లి కోతి చలనం లేకుండా పడిపోగా నిస్సహాయ స్థితి నిస్సాయంగా దాని చుట్టూ తిరుగుతూ పాలు తాగే ప్రయత్నం చేస్తున్న పిల్లను చూసిన స్థానికులు కదిలిపోయారు. వెంకటేష్ అనే వ్యక్తి చొరవ చూపి వాటిని తన పొలం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక ఏర్పాటు చేశారు. గోపాలమిత్ర శివ ప్రస్తుతం ఈ కోతికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో తల్లి కోతికి వెన్నుముక విరగడం వల్ల ఈ దీనస్థితి ఎదురైందని ఆయన తెలిపారు. చికిత్సకు అది మెల్లగా స్పందిస్తుందని ఇదంతా తెలియని పిల్ల మాత్రం ఎప్పటిలాగే తల్లిని పట్టుకుని వేలాడుతుందని చెప్పి పాపం చూడు. తల్లి ప్రేమ అసలు మామూలు ప్రేమ ఈ భూమి మీద తల్లి ప్రేమకు వెలగట్టొచ్చా? ఇంకా అసలు ప్రపంచంలో ఇంకా అసలు కట్టలేమి కాదు.